నేను ఈరోజు విభక్తులు ప్రత్యయాలను గురించి చెప్పదలుచుకున్నాను ఇది ఏడవ తరగతి విద్యార్థుల కోసం మాత్రమే ఈ వీడియోను నేను చేస్తున్నాను ఏడవ తరగతిలో ఈ విభక్తులు ప్రత్యయాలు అనేటటువంటి సారాంశం ఉన్నది కాబట్టి వాళ్ళ కోసమే నేను ఈ విభక్తులు ప్రత్యయాలు చేస్తున్నాను ఇప్పుడు విభక్తులు అంటే ఏంటి విభక్తులు అంటే ఒక వాక్యములోని పదాల మధ్య గల సంబంధాన్ని తెలిపే పదాలను విభక్తులు అంటారు ఒక మధ్య గల సంబంధాన్ని తెలిపే పదాలను విభక్తులు అంటారు అలాగే ప్రత్యయాలు అంటే ఏంటి ఒక వాక్యములోని పదాల మధ్య గల సంబంధాన్ని తెలిపే అక్షరాలను ప్రత్యయాలు అంటారు ఈ విభక్తులకు సంబంధించినటువంటి కొటేషన్ను ప్రత్యయాలకు సంబంధించినటువంటి కొటేషన్ను మీరు నోట్బుక్లో రాసి మీరు నేర్చుకోండి తర్వాత విభక్తులు ప్రత్యయాలు ఏంటివి విభక్తులు ప్రత్యయాలు విభక్తి విభక్తులు ఏడు ఉన్నాయి మనకు ప్రథమా విభక్తి ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి చతుర్థి విభక్తి పంచమా విభక్తి షష్ఠి విభక్తి సప్తమి విభక్తి వీటితో పాటు ఇంకొక విభక్తి కూడా ఉంది సంబోధన ప్రథమ విభక్తి అని ఇప్పుడు మనం ప్రథమ విభక్తి యొక్క ప్రత్యయాలు ఉండాయో చూద్దాం ప్రథమ విభక్తి యొక్క ప్రత్యాయాలు డుము ప్రథమ విభక్తి నెక్స్ట్ ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ గూర్చి గురించి ఇవి ద్వితీయ విభక్తి నెక్స్ట్ తృతీయ విభక్తి తొడంతోన్ తొడంతోన్ చతుర్థి విభక్తి కొరకున్ కై పంచమ విభక్తి వలనన్ కంటెన్ పట్టి షష్ఠీ విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల సప్తమి విభక్తి అంధున్ నన్ సంబోధన ప్రథమ విభక్తి ఓరి ఓసి ఇప్పుడు చూడండి ప్రథమ విభక్తి డు లు అలాగే ద్వితీయ విభక్తి నిన్ నున్ లన్ గూర్చి గురించి ఇప్పుడు నిన్ నున్ లన్ గూర్చి గురించి ఉంది కదా ఈ ఈ నకారాన్ని మనం తీసుకోవాల్సిన పని లేదు ని ఈ నకారం నున్ ఉంది కదా ఈ నకారం వద్దు ను లన్ లా నొద్దు గురించి చూడండి నీ ను లా గూర్చి గురించి అలాగే తృతీయ విభక్తి చేతన్ ఉంది కదా చేత చే తోడా తో చేతన్ బదులు చేత చేన్ బదులు చే తోడన్ బదులు తోడ తోన్ బదులు తో ఈ నకారాన్ని మనము తీసుకోవాల్సిన అవసరం లేదు విభక్తులలో నెక్స్ట్ చతుర్థి విభక్తి కొరకున్ కై ఈ నకారం వద్దు కొరకు కై పంచమా పట్టి పట్టి షష్ఠి విభక్తి కిన్ కీ అనేది తీసుకోండి కి కున్ కు యొక్క లోన్ లో అంటే అంతేద్దు లోపల చూడండి కీ కు యొక్క లో సప్తమి అందుర్ కదా అందు నన్నుంది కదా న అందు న ఇవి సప్తమి విభక్తి యొక్క ఒక్కొక్క ప్రథమా విభక్తికి ఇవి ప్రత్యయాలు ద్వితీయ విభక్తి తృతీయ విభక్తి ఇవి ఇవన్నీ కూడా విభక్తులు ఇవన్నీ కూడా ప్రత్యయాలు ఇవి సంబోధనా విభక్తి సంబోధన విభక్తి అంటే మనం సంభాషించేటప్పుడు వాడేటటువంటి విభక్తులు ఓ ఓయి ఓరి ఓసి ఇప్పుడు మనకు ఎగ్జామ్స్లలో కొన్ని వాక్యాలు ఇచ్చి అవి ఏ విభక్తులో గుర్తించండి అంటాడు ఇప్పుడు చూడండి రాముడు కృష్ణుడు వెళ్ళాడు ఇడ రాముడు డు 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 ఉంది డు ఉంది కాబట్టి డుమువులు మనకేమొస్తాయి ప్రథమా విభక్తి డూము మూవులు ప్రథమా విభక్తి కాబట్టి ఈడ డు ఈడ డు వచ్చింది కాబట్టి ప్రథమా విభక్తి కృష్ణుడు కంసుని చంపెను ఇక్కడ ని కంసుని కృష్ణుడు ఎవరిని చంపినాడు కంసుని నీ వచ్చింది కాబట్టి నిన్ నున్ లన్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి నెక్స్ట్ రమ పెన్సిల్ తో తో వచ్చింది కాబట్టి మనకు తృతీయ విభక్తి చతంచే చతంచోడన్ తోన్ తో వచ్చింది కదా తో వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి సౌభాగ్య కొరకు ఆలియా ఎదురు చూసను సౌభాగ్య కొర్రకు చూడండి కొరకు వచ్చింది కాబట్టి మనకు కొరకున్ కై కాబట్టి చతుర్థి విభక్తి తినడం వలన శక్తి వస్తుంది వలన చూడండి వలన వచ్చింది కాబట్టి వలనన్ కంటెన్ పట్టి మనకు పంచమ విభక్తి సౌజన్యకు మంచి మార్కులు వచ్చాయి కు ఇక్కడ కూ అనేటటువంటిది చూడండి షష్ఠీ విభక్తి షష్ఠి చూడండి అందు నన్ కిన్ కున్ యొక్క లోన్ లోపల కు కిన్ కున్ యొక్క లోన్ లోపల కు షష్ఠి విభక్తి నెక్స్ట్ దేవుని యందు భక్తి ఉన్నది ఎందు నందు అందు సప్తమి విభక్తి సప్తమి ఓ నిర్మల ఎక్కడ ఉన్నావు ఓ ఇది సంబోధన కాబట్టి ఇదేంటిది సంబోధన విభక్తి సంబోధన విభక్తి అర్థమైందా చూడండి డూ వచ్చింది కాబట్టి ప్రథమా విభక్తి నీ వచ్చింది కాబట్టి ద్వితీయ విభక్తి తో వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి విభక్తి వలన వచ్చింది కాబట్టి పంచమ కు వచ్చింది కాబట్టి షష్ఠి తర్వాత ఎందు నందు వచ్చింది కాబట్టి సప్తమి తర్వాత ఓ సంబోధన వచ్చింది కాబట్టి సంబోధన విభక్తి ఇప్పుడు ఈ క్రింది వాక్యాలకు సరియైన విభక్తులతో పూరించండి ఈ క్రింది వాక్యాలను సరిఅైన విభక్తులతో పూరించండి ఇక్కడ మనము శారదా సీత డాస్ కు సహాయం చేసింది శారదా ఉంది సీత ఉంది ఇక్కడ మనం ఏం పెడితే ఈ లైన్ సరిపోతుంది శారదా సీత కు పెడితే సరిపోతుంది శారద సీతకు సహాయం చేసింది కూ వచ్చింది కాబట్టి మనకు షష్ఠి విభక్తి కోపం డాస్ బాధ కలుగుతుంది కోపం వలన 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 వచ్చింది కాబట్టి పంచమి విభక్తి లక్ష్మి డాస్ మధుమతి ఎదురు చూసింది లక్ష్మి కొరకు చూడండి కొరకు లక్ష్మీ కొరకు మధుమతి ఎదురు చూసింది కొరకు చతుర్థి విభక్తి పిల్లలు డాస్ ఆడుకో పిల్లలతో తో వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి చూడండి కు వచ్చింది కాబట్టి షష్ఠి వలనా వచ్చింది కాబట్టి పంచమి కొరకు వచ్చింది కాబట్టి చతుర్థి తో వచ్చింది కాబట్టి తృతీయ విభక్తి కాబట్టి మీరేం చేస్తారంటే ఇక్కడ ఈ విభక్తులు విభక్తి విభక్తి డుమువులు నిన్ లన్ గూర్చి గురించి తృతీయ విభక్తి చతంచేన్ తొడంత్ చతుర్థి విభక్తి కొరకున్ కై పంచమ విభక్తి వలనన్ కంటెన్ పట్టి షష్ఠి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపల సప్తమి విభక్తి అందున్ నన్ సంబోధనా విభక్తి ఓ ఓయి ఓరి ఓసి ఈ విభక్తులు అన్నీ కూడా మీరు నోటికి నేర్చేసుకోండి అప్పుడు మనకు డూ వచ్చిందనుకో ప్రథమా విభక్తి లేదా మూ వచ్చిందనుకో ప్రధమ ఊ వచ్చిందనుకో ప్రథమ లు వచ్చిందనుకో ప్రథమా విభక్తి అలాగే ద్వితీయ విభక్తి నీ వచ్చినా నువ్వు వచ్చినా లా వచ్చినా గూర్చి గురించి వీటిలలో ఏం వచ్చినా కూడా మనం ద్వితీయ విభక్తి తర్వాత తృతీయ విభక్తి చేత చే తో ఇవి వస్తే తృతీయ విభక్తి చతుర్థి విభక్తి కొరకు కై వస్తే చతుర్థి విభక్తి పంచమి విభక్తి వలన కంటే పట్టి ఈ నకారాలు తీసేయమని చెప్పిన షష్ఠీ విభక్తికి వచ్చేసి కీ కు యొక్క లో లోపల సప్తమి విభక్తి అందు నా ఇవి వచ్చినాయనుకోండి మనం ఈ విభక్తులకు మనం ఈజీగా ఎగ్జామ్స్లలో రాసేయచ్చు ఒకరి మీద మనం ఆధారపడాల్సిన పనే లేదు ఈ విభక్తులు కన్నా మీరు బాగా నోటికి నేర్చుకున్నట్టయితే ఇలాంటి పరీక్షలు ఎన్ని వచ్చినా కూడా ఇది ఏ విభక్తి అంటే ప్రథమా విభక్తి లేదా ద్వితీయ వ్యక్తి తృతీయ అని మనం చాలా ఈజీగా మనం రాసేయచ్చు కాబట్టి పిల్లలు ఈ వీడియో చూడండి ఈ విభక్తులు తర్వాత ప్రత్యయాల కింద కొన్ని వాక్యాలు మీరే రాసుకొని తో వస్తే ఏమొస్తుంది డూ వస్తే ఏమొస్తుంది అని చెప్పేసి మీరే సొంతంగా ఒక టేబుల్ తయారు చేసి మీ తెలుగు టీచర్కు చూపించండి ఖచ్చితంగా మీకు విభక్తులు అంటే ఏంటి ప్రత్యయాలు అంటే ఏంటి మీకు అర్థమైపోతుంది నా ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్లను తెలియజేయండి థ్యాంక్ యూ రవి నిన్న సినిమా చూశాడు నిన్న నిన్న అనేటటువంటి పదం దేనికి సంబంధించింది భూత కాలానికి సంబంధించింది అలాగే రవి ఈ రోజు ఊరికి వెళ్ళుతూ ఉన్నాడు ఈరోజు ఈరోజు అనే పదం దేనికి సంబంధించింది ఇది వర్ధమాన కాలానికి సంబంధించింది తర్వాత వెళ్తూ ఉన్నాడు వెళుతూ ఉన్నాడు కూడా వర్ధమాన కాలానికి సంబంధించింది రవి నిన్న సినిమా చూశాడు రవి నిన్న భూతకాలము చూశాడు భూతకాలం ఇక్కడ రేపు భవిష్యత్ కాలము వెళ్తాడు భవిష్యత్ కాలం కాబట్టి ఇలాంటి పదాలను గనం ఇచ్చి వాటికి అవి ఏ కాలానికి సంబంధించినవో రావ రాయండి అంటే మనం ఈ రకంగా మనం రాయొచ్చు కాబట్టి తెలుగులో తెలుగు సబ్జెక్ట్ అనేటటువంటిది మీరందరూ అనుకుంటారు చాలా సులభం అని కానీ అతి కష్టమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే తెలుగు ఎందుకంటే దానిలో అక్షరాలు ఒత్తులు తర్వాత దీర్ఘాలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కష్టమైనటువంటి సబ్జెక్టు తెలుగు మీడియం పిల్లలకంటే కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలకు తెలుగు అంటే చాలా భయము కష్టము అని అనుకుంటూ ఉంటారు కానీ తెలుగును చాలా ఈజీగా కష్టపడితే నేర్చుకోవచ్చు కష్టపడితే ఏదాన్నైనా కూడా సాధించవచ్చు కాబట్టి పిల్లలు మీరంతా కూడా చాలా ఈజీ పద్ధతిలో కాలాలను గురించి నేర్చుకోండి థ్యాంక్ యూ ధన్యవాదములు